విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి ఆహుతై పత్తి కాలి బూడిదైంది. ఈ ఘటన అనంతపురం పెదవడుగురు మండలంలోని మేడమాకులపల్లిలో సంభవించింది. మాధవరెడ్డి రాజమ్మకు చెందిన 8 క్వింటాల పత్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికి షార్ట్ సర్క్యూట్ కావడంతో 50,000 రూపాయల నష్టం వాటిల్లినట్టు బాధితురాలు తెలిపారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజిన్ వచ్చి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. పెద్దవడుగురు మండలం మేమాకలపల్లి గ్రామంలో ఉండే మాధవరెడ్డి భార్య రాజమ్మది 8 గంటలు నష్టపోయినాము. పత్తి కరెంటు షార్టేజ్ వల్ల నష్టపోయినాము. ఎవరన్నా దాతలు ఎవరన్నా ఆదుకునే వాళ్ళు ఉంటే ఆదుకొని అధికారులు స్పందించి పైకి పంపించి ఇది మాకు నష్టపరిహారం చేయాలని కోరుతున్నాం.